గుంటెలో బ్రేక్ ఇన్ చూస్తున్నాం. కబాలి తెలుగు ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ కృష్ణప్రసాద్ చౌదరి డ్రగ్స్ రాకెట్ టాలీవుడ్ సెలబ్రిటీల డొంక కదులుతుంది. గోవా హైదరాబాద్ లో జరిగిన డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న జూనియర్ ఆర్టిస్టులు వ్యాపారస్తులు పబ్ నిర్వాహకుల వివరాలను సైబరాబాద్ పోలీసులు సేకరించారు. టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన డ్రగ్ కేసులో కేపీ చౌదరిపై నిఘా పెట్టిన మాధాపూర్ ఎస్ఓటి రాజేంద్ర నగర్ పోలీసులు కిస్మిత్పురాలో ఈ నెల 12న రాత్రి అతన్ని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఉప్పరపల్లిలో కోర్టు అనుమతితో రాజేంద్ర నగర్ పోలీసులు గురు శుక్రవారంలో చౌదరిని కస్టడీలోకి తీసుకుని విచారించారు. అతడి మొబైల్ కాల్ డేటాను వాట్సాప్ చాటింగ్ను డీకోడ్ చేసి వాటిని ఆధారంగా వివరాలు సేకరించారు. కేపీ చౌదరిని విచారించిన పోలీసులు 18 మంది లిస్టును గుర్తించారు. వీరిలో 12 మందికి డ్రగ్స్ సప్లై చేసినట్లు చౌదరి ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. ఇందులో 11 మందికి చెందిన ఆన్లైన్ ట్రాన్సాక్షన్ వివరాలు పోలీసులు సేకరించారు. చౌదరి కాల్ లిస్ట్, వాట్సాప్, బిగ్ బాస్ ఫేమ్ అశ్వరెడ్డి, నటి సురేఖ వారి, జ్యోతి ఫోన్ నెంబర్లను గుర్తించారు. వీరందరికీ నోటీసులు ఇచ్చినట్లు విచారిస్తున్నారు. అశ్వరెడ్డి, సురేఖ వాణి, జ్యోతితో కేపీ చౌదరి 100 కాల్స్ మాట్లాడినట్లు కస్టడీ రిపోర్ట్లో పోలీసులు పేర్కొన్నారు. వీరికి సంబంధించిన వివరాలను కేపీ చౌదరి వెల్లడించడమే అన్నారు. వీరంతా 6 నెలలుగా కేపీ చౌదరి కాంటాక్ట్లో ఉన్నట్లుగా గుర్తించారు. చౌదరి సెల్ ఫోన్లోని సమాచారాన్ని డీకోడ్ చేయగా అతడు వాట్సాప్ డేటాను డిలీట్ చేసినట్లు తెలిసిందన్నారు. డేటాను డిలీట్ చేయడానికి గల కారణాలు తెలుసుకుంటున్నామని పోలీసులు తెలిపారు. అశ్వరెడ్డి, సురేఖ వాణి, జ్యోతితో మరో ముగ్గురిని అనుమానితులుగా మాత్రమే గుర్తించామన్నారు. గత నెల 5న డ్రగ్స్ వాడుతూ సైబరాబాద్ పోలీసులకు పట్టుపట్ల పెట్లర్ రఘుతేజతో కేపీ చౌదరి సంబంధాలున్నట్లు పోలీసులు గుర్తించారు. పెట్లర్ చింతా రాకేష్, శ్రీనివాసరెడ్డి నుంచి రఘుతేజకు డ్రగ్స్ అందినట్లు గతంలో సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు దర్యాప్తులో తేల్చింది. అయితే జూబ్లీ హిల్స్లోని స్నేహిత హిల్స్కు చెందిన సెక్యూరిటీ కొన్ని పార్టీలు నిర్వహించిందని, అందులో కొకైన్ వాడినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఆ పార్టీలు కేపీ చౌదరితో పాటు సినీ సెలబ్రిటీలు, వ్యాపారస్తులు పాల్గొనున్నట్లు సమాచారం. అయితే ఈ క్రమంలో కేపీ చౌదరి కాంట్రాక్ట్ లిస్టులు, ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన జూనియర్ ఆర్టిస్టులు, క్యారెక్టర్ ఆర్టిస్టులకు సంబంధించిన ఫోన్ నెంబర్లు గుర్తించామని పోలీసులు చెప్పారు. గోవాలో పప్ డ్రగ్స్ సప్లైను చేస్తున్న చౌదరితో వీరంతా ఎందుకు అని కాల్స్ మాట్లాడారనే వివరాలు పోలీసులు రాబడుతున్నారు. శుక్రవారంతో కేపీ చౌదరి కస్టడీ ముగియడంతో రాజేంద్ర నగర్ పోలీసులు అతని ఉప్పరపల్లి కోర్టుకు జడ్జి ఎదుట హాజరుపరుస్తారు. అయితే జడ్జి ఆదేశాల మేరకు చెల్లపల్లి జైలుకు తరలించారు. అయితే కేపీ చౌదరితో మరోసారి కస్టడీలోకి తీసుకుని విచారించనున్నట్లు పోలీసులు తెలిపారు. డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న కస్టమర్లు ఫెడ్లర్ పెచువాల భరత్, డ్రగ్ ఫెడ్లర్ చింత రాకేష్ రోషన్, అతడి భార్య సాయి ప్రసన్న, నల్లా రతన్ రెడ్డి, మోటూరి ఠాకూర్ ప్రసాద్, తేజ చౌదరి అలియాస్ రఘుతేజ, నసా మిశ్రా, శ్వేత సుశాంత్ రెడ్డి, నితిశేష్, వంటేర్లు సనన్ రెడ్డి, వందనాలు నురూపన్. అదేవిధంగా ఇక ఈ కేసులో అనుమానిత లిస్టులో బిగ్ బాస్ ఫేమ్స్ అశ్వరెడ్డి, క్యారెక్టర్ ఆర్టిస్టులు సురేఖ వాణి, జ్యోతి, సురేఖ రాజ్, అన్రాక్, దీక్షయ్ ఉన్నారు.